गणेशं गणाधिपत्यं अपर्णासुत अप्रमेयं वक्रतुंडं एकदंतं प्रणमामि विघ्नेश्वरं। భగవంతుని యొక్క వైభవాన్ని ఆవిష్కరించడానికి ఒక్కొక్కసారి భగవంతుడికి ఉండే బాంధవ్యాలని ఆవిష్కరిస్తూ ఉంటారు అని చెప్పి ఉన్నాను. ఇవాళ్టి శ్లోకంలో అంటారు, శ్రీకాంతో మాతులోయస్య. లోకంలో ఎవరికైనా బంధుత్వం చెప్తే మొట్టమొదట దేంతో ప్రారంభం చెయ్యాలి అంటే ఫలానా వారి యొక్క కుమారుడు అని ప్రారంభం చేస్తారు. కానీ ఆ సంప్రదాయానికి విరుద్ధంగా ఈ శ్లోకం చమత్కారంగా ప్రారంభమైంది. శ్రీకాంతో మాతులో యస్య, మేనమామ సంబంధంతో మొదలుపెట్టారు. ఎవరు మేనమామ విఘ్నేశ్వరుడికి అంటే శ్రీకాంతో, శ్రీకాంతుడు అంటే శ్రీ మహావిష్ణువు. అంటే అసలు యథార్థానికి శ్లోకంలో విఘ్నేశ్వర సంబంధాన్ని మేనమామతో మొదలుపెట్టిన శ్లోక ప్రారంభం మాత్రం మేనమామ గారి భార్య అయినటువంటి అత్తతో మొదలుపెట్టారు. ఎందుచేత అంటే శ్రీ అన్న దాంతో ప్రారంభమైంది. శ్రీ అంటే లక్ష్మి, శ్రీకారంతో మొదలైంది కాబట్టి లక్ష్మీ సంబంధాన్ని చెప్తున్నారు. కానీ మీరు ఒకటి ఆలోచించండి, అసలు లోకంలో ఎక్కడైనా పోనీ మేనత్త గురించి చెప్పారంటే ఏదో కొంత అర్థం ఉంది. మేనమామ భార్యతో ఎక్కడైనా మొదలు పెడతారా? ఆ శ్లోకం మొదలు పెట్టడంలో ఉండేటటువంటి గమ్మత్తు ఏమిటంటే విఘ్నేశ్వరుని యొక్క తత్వాన్ని ఆవిష్కరిస్తున్నారు. శ్రీతో శ్లోకం ప్రారంభమైంది అంటే ఆయన సమస్తమైనటువంటి సంపదలను ఇయ్యగలిగినటువంటి వాడు. ఆ సంపద ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుంది అంటే భౌతికంగా ఇక్కడ భద్రంగా ఉండడంతో ప్రారంభించి యోగము క్షేమము అనుగ్రహిస్తూ మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి ప్రయోజనమైనటువంటి మోక్షసిద్ధి వరకు ఇయ్యగలిగినటువంటి పరబ్రహ్మస్వరూపుడై ఉంటాడు అన్నదాన్ని ప్రతిపాదించడం కోసమని శ్రీకారంతో ప్రారంభం చేశారు. అందుకని శ్రీకాంతో మాతులోయస్య, అటువంటి లక్ష్మీ కటాక్షం ఇవ్వగలిగినటువంటి వాడు, లక్ష్మి భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు మేనమామ అయినవాడు. ఆయనకి మేనమామ ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. విఘ్నేశ్వరుని యొక్క తల్లి పార్వతీదేవి. పార్వతీదేవికి ఉన్న పేరు నారాయణి. ఆవిడ పుట్టినప్పుడు నల్లగా ఉంది కాబట్టి కాళీ అని పేరు పెట్టారు. నారాయణుని యొక్క చెల్లెలు కాబట్టి నారాయణి నల్లగా ఉంటుంది. నారాయణుడు విఘ్నేశ్వరుడికి మేనమామ. కాబట్టి నువ్వు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువుని మేనమామగా పొంది ఉన్నవాడవు. బానే ఉంది. దానివల్ల ఏమిటి తత్వం ఆవిష్కరించినట్టు విఘ్నేశ్వరుడిది అంటే లోకంలో మేనమామకి మేనల్లుడి మీద ప్రీతి ఉండడం చాలా సహజమైనటువంటి విషయం. మేనమామకి మేనల్లుడి మీద అంత ప్రేమ ఉంటుంది అని శాస్త్రాలు అంటాయి. మేనమామల ముద్దు మేలయిన ముద్దు, తాతలకు తాముద్దు తాను అబ్బాయి అని మేనమామకి తాతగారికి ఉండేటటువంటి ప్రేమ అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి విష్ణు భగవానుడికి విఘ్నేశ్వరుని ఎందు ప్రేమ ఉన్నది ఆశ్చర్యమేం లేదు. కానీ అప్పుడు తత్వం ఎందుకు ఆవిష్కరింపబడుతుంది? ఆవిష్కరింపబడదు. విఘ్నేశ్వరుడికి మేనమామ పట్ల అంత అపురూపమైనటువంటి గౌరవం ఉంది. అందుకే ఎంత గౌరవం ఉన్నటువంటి వాడంటే ఆయన ఒకప్పుడు అనుకున్నట్ట మనసులో, దక్షిణ దేశంలో ఒక్కడే ఒక్క రాజు ఉండేవాడు, మిగిలిన రాజులు ఎందరో రాజులు వచ్చారు, కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతి పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఇక్కలమున్ భార్గవా అంటారు పోతన గారు భాగవతంలో. ఎందరో రాజులు వచ్చారు వెళ్ళిపోయారు, కానీ దక్షిణాన ఉన్నటువంటి చాలా గొప్ప రాజు ఎవరు అంటే నటరాజు. ఆ నటరాజు ఎవరు అంటే విఘ్నేశ్వరుడికి తండ్రి పరమశివుడు. ఆయన ఒక్కడే రాజుండేవాడు, తప్ప రెండవ రాజు లేడు అక్కడ. అసలు మా నాన్నగారు నిజానికి ఎప్పుడూ తనలో తాను రమిస్తూ కూర్చునేటటువంటి లక్షణం ఉన్నవారు. ఆయన నటరాజుగా చిత్సభలో చిదంబరంలో ఎప్పుడూ నర్తన చేస్తున్నారు. మా మేనమామ అసలు స్థితికారుడు. స్థితికారుడై ఈ లోకాలన్నిటినీ నడిపిస్తూ ఉంటాడు. లోకాలన్నీ నడిపించేటటువంటి మా మేనమామ అసలు నిజమైనటువంటి రాజు. రాచపదవి లేకుండా ఎక్కడో ఉండిపోయాడు.
మా నాన్నగారు రాచపదవిలో నర్తన చేస్తున్నారు అంటే తండ్రి ఎందు తక్కువ భావన కాదు మేనమామకి కూడా సమానమైన స్థాయిని కల్పించాలని ప్రయత్నం చేసినవాడు శైవ వైష్ణవాల మధ్యలో ఒక వారధిగా నిలబడి రెండిటికీ సమాన ప్రతిపత్తిని కల్పించినటువంటి వాడు విఘ్నేశ్వరుడు ఆయన అనుకుని ఇక్కడ మా మామయ్యకి ఒక స్థానం ఉండాలనుకున్నాడు అనుకుని రంగరాజస్వామిని అక్కడ ఏర్పాటు చేశాడు రంగరాజు అంటే అనేకమైనటువంటి అర్థాలు నటరాజు చిత్సభ అందుకని నాట్యం చేస్తూ ఉంటాడు పరమశివుడు అక్కడ ఇక్కడ రంగరాజు రంగస్థలం మీద ఆయన రాజు అంటే అంత గొప్పగా పోషిస్తూ ఉంటాడు ఆ కళని రంగరాజు ఏ రంగస్థలం ఈ బ్రహ్మాండమంతా ఆయనకి రంగస్థలమే రంగస్థలమై పరిపాలన చేసేటటువంటి ఆ రాజు రంగరాజుగా అక్కడ ఉండేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి వారు విఘ్నేశ్వరుడే విభీషణుడు శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ఆరాధ్య దైవమైనటువంటి ఆ రంగనాథస్వామి మూర్తిని తీసుకుని వెళ్ళిపోతుంటే చిన్న బ్రహ్మచారి రూపంలో వచ్చి ఆ విగ్రహాన్ని అందుకుని సంధ్యావందనం చేసుకుంటున్నటువంటి విభీషణుడు పరుగు పరుగున వచ్చే లోపల భూమి మీద ఉంచేశారు అది ఇక కదల లేదు అలా ఉండిపోయింది అప్పటి నుంచి నియమం చేశారు అంటారు పగటిపూట మనుష్యులు పూజ చేస్తారు బాగా చీకటి పడిన తరువాత రాక్షసులు పూజ చేస్తారు రంగనాథస్వామికి అందుకే ఇప్పటికే లంకాపట్టణం వంక చూస్తూ ఉంటాడు విభీషణుణ్ణి అనుగ్రహించడానికి అని కాబట్టి దక్షిణానికి తీసుకొచ్చి మేనమామని రాచరికంలో నిలబెట్టినటువంటి వాడు విఘ్నేశ్వరుడే అప్పటి నుంచి దక్షిణానికి ఇద్దరు రాజులు వచ్చారు ఒకరు చిదంబరంలో నటరాజు అయితే ఒకరు శ్రీరంగంలో రంగరాజు మేనమామ మీద అంత గౌరవమున్నటువంటి మేనల్లుడు కాదు కాదు అసలు విఘ్నేశ్వరుడికి మేనమామ అయినటువంటి విష్ణువు ఎంతు ఎంత ప్రీతి ఉందో విష్ణువు యొక్క గౌరవాన్ని ఎంత నిలబెట్టినవాడో చూడాలి అంటే విష్ణువు ఒకనకొకప్పుడు రామచంద్రమూర్తిగా అవతార స్వీకారం చేశారు కేవలము నరుడిగా అవతారం స్వీకరించి ఈ లోకంలో ధర్మాన్ని నిలబెట్టడానికి రావణ సంహారం చేయడానికి ఈ భూమి మీదకి మనుష్యుడిగా వచ్చాడు వచ్చినటువంటి వాడు ఆయన అవతారానికి ప్రధాన ప్రయోజనాలలో ఒకటి రావణ సంహారం ఆ రావణ సంహారం చెయ్యాలి అంటే సముద్రాన్ని దాటినప్పుడు ఎక్కడ సేతువు కట్టడం ప్రారంభం చెయ్యాలి ఎక్కడ సేతువు కట్టడం మొదలు పెడితే అసలు లంకాపట్టణాన్ని చేరడం ప్రారంభమవుతుంది అని ఆలోచించి మొట్టమొదట విఘ్నేశ్వర పూజ చేసి తర్వాత నవగ్రహాలకి పూజ చెయ్యాలి అందుకని నవగ్రహాలు పూజ చేసినటువంటి స్థలం ఒకటి ఉంది దాన్ని నవపాషాణము అని పిలుస్తుంటారు ఇప్పటికే నవపాషాణ క్షేత్రానికి వెళ్ళామండి అంటారు రామేశ్వరానికి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా నవపాషాణం చూసొస్తారు ఆ నవపాషాణం నవగ్రహ పూజ రామచంద్రమూర్తి చేసినటువంటి ప్రదేశం దానికన్నా బాగా ముందుకు వచ్చేస్తే నవపాషాణానికి యువతల తొండి అని ఒక క్షేత్రం ఆ తొండి అన్న క్షేత్రంలో ఒక విఘ్నేశ్వరుడు ఉంటాడు అక్కడ విఘ్నేశ్వరుణ్ణి రామచంద్ర ప్రభువు పూజ చేశారు అని మొదటి పూజ విఘ్నేశ్వరుడికి చేశాడు అని ఎందుకంటే నరుడిగా వచ్చినటువంటి వాడు అసలు లోకానికి చూపెట్టవలసినటువంటి ముఖ్యమైనటువంటి సంప్రదాయాన్ని ఎలా ఉల్లంఘిస్తాడు ఆదో పూజ్యో గణాధిపః ముందు పూజ చెయ్యవలసినది ఏ ఉత్సవంలోనైనా ఇంట్లోనైనా పూజలోనైనా మొదటి పూజ అందుకోవలసిన వాడు వినాయకుడు సాక్షాత్తు నరుడిగా అవతారం స్వీకరించి లోకానికి ధర్మం చూపించడానికి వచ్చినటువంటి రామచంద్రమూర్తి తన అవతారము యొక్క ప్రధాన ప్రయోజనమైన రావణ సంహారము కొరకు సముద్రము మీద సేతువుని నిర్మాణం చేసేటటువంటి ప్రక్రియలో మొదటి పూజ విఘ్నేశ్వరుడికి చెయ్యకుండా ఎలా ఉండగలడు అందుకని తొండి క్షేత్రమనందు విఘ్నేశ్వరుణ్ణి పూజించాడు పూజిస్తే వెంటనే మేనల్లుడు మేనమామకి దర్శనమిచ్చాడు దర్శనమిచ్చి మామ ఇక్కడి నుంచి కాదు కట్టడం ఇక్కడి నుంచి సేతువు కడితే చాలా దూరం అవుతుంది పైగా అది లంకాపట్టణంలో రావణాసురుడి యొక్క ఆ కోటకి దగ్గర భాగంలోకి నడవడానికి సైన్యానికి సావకాశం కుదర్చదు కాబట్టి ఇంకొంచెం ముందుకెళ్ళి నువ్వు సేతువుని నిర్మాణం చేయవలసింది అన్నాడు అందుకే ఇప్పటికీ ఆ సేతువుకి ఆ నవపాషాణానికి ముందు మనకి రామచంద్రమూర్తి పూజ చేసినటువంటి తొండి క్షేత్రం వచ్చి మళ్ళీ ఎక్కడి నుంచి సేతువుని కట్టాలనుకున్నాడో అక్కడికి వెళ్ళిన తరువాత మళ్ళీ విఘ్నేశ్వరుడు పూజ చేశాడు ఆ క్షేత్రాన్ని ఉప్పూర్ని పిలుస్తారు ఉప్పూర్లో ఉండేటటువంటి విఘ్నేశ్వరుడికి ఒక ప్రతీతి ఉంది
అసలు ఆయనకి ఉన్నటువంటి నామాలలో ఒక చిత్రమైన నామం భాద్రపద శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి వినాయక వ్రతకల్పం అయితే కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి సంకటహర చతుర్దశి అని ప్రత్యేకంగా విఘ్నేశ్వరుడికి ఆరాధన చేస్తారు. ఆయన సంకటములను హరిస్తాడు. ఉప్పూర్లో ఉండేటటువంటి వినాయకుడికి ఉన్న వైభవం ఏమిటి అంటే ఎంత సంకటంలో ఎంత కష్టంలో ఉన్నవాడినైనా సరే ఉప్పూరు వెళ్ళి దర్శనం చేసుకుంటుంటారు. ఉప్పూర్లో వినాయకుడికి దర్శనం చేసి ఆయనకి ఒక నమస్కారం చేస్తే ఎంత కష్టంలో ఉన్నవాడికి బయటికి వచ్చేటటువంటి మార్గం ఒకటి దొరుకుతుంది అంటారు ఇప్పటికీ పెద్దలు.